करोना नेपथ्यంలో సీఎం జగన్ మోహన్ రెడ్డి రాష్ట్ర ప్రజలను ఉద్దేశించి కరోనాతో కలిసి జీవించాల్సిన అవసరం ఉందని కరోనా వ్యాధిగ్రస్తులు పారాసిటమల్ మాత్రలు వేసుకుంటే చాలని చెబితే దీనికి టీడీపీ నాయకులు తీవ్ర విమర్శలు గుప్పించారు. ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ సోమవారం ప్రభుత్వ ఆసుపత్రిలో జరిగిన కార్యక్రమంలో లలిత త్రిపుర సుందరి మంత్రాన్ని 108 సార్లు జపిస్తే కరోనా దరిచేరదని చెప్పడంపై అనంతపురం జిల్లా ఎమ్మెల్సీ మహమ్మద్ ఇక్బాల్ తీవ్ర విమర్శలు చేశారు. స్థానిక ఎమ్మెల్సీ మహమ్మద్ ఇక్బాల్ మాట్లాడుతూ గత 6 మాసాల నుంచి హిందూపురం నియోజకవర్గంతో పాటు రాష్ట్రవ్యాప్తంగా కరోనా విజృంభణ కొనసాగుతుంది. ఈ నేపథ్యంలో హిందూపురం నియోజకవర్గం ప్రజాప్రతినిధిగా ప్రజలకు అందుబాటులో ఉండి ప్రజలకు సేవ చేయాల్సింది పోయి తెలంగాణలో ఉన్న తన ఇంటికి ఎలా పరిమితమయ్యారని ప్రశ్నించారు. మంత్రం జపిస్తూ అదే మంత్రాన్ని ప్రజలకు చెబుతూ ప్రజలకు ధైర్యం చెప్పి వారికి అండగా ఎందుకు నిలవలేదని ప్రశ్నించారు. హిందూపురం నియోజకవర్గం ప్రజలు రెండవసారి తనకు పట్టం కడితే గెలిచిన అప్పటి నుంచి ఇప్పటి వరకు రెండు సార్లు వచ్చి మూడోసారి ముచ్చటగా లలిత త్రిపుర సుందరి మంత్రాన్ని చెప్పారన్నారు. హిందూపురం జిల్లా కోవిడ్ ఆసుపత్రికి స్థానిక ఎమ్మెల్యే బాలకృష్ణ భారీ విరాళంతో ఆసుపత్రికి అవసరమైన వైద్య పరికరాలతో పాటు వైద్య ఆరోగ్య సిబ్బందికి అవసరమైన వ్యక్తిగత సంరక్షణ పరికరాలు అందించడంపై ఆయన హర్షం వ్యక్తం చేశారు. సిద్ధమైతే జబ్బు కూడా దరిదాపుల్లోకి రాదని సర్వముఖంగా మీ అందరికీ చేస్తున్నాను. అందుకే మంచి ఉంది, వేదాలు ఉన్నాయి, మంత్రాలు ఉన్నాయి, ఎన్నో చెప్పాను నేను, అందరిలో కూడా చెప్పాను నేను, అన్నీ ఉండాలి, అన్నీ కలవాలి. దానికి మనకు నారాయణీయ మంత్రం ఉంటుంది, అదే లలిత మహాత్రిపుర సుందరి అస్మిన్ పరాత్మ నన్ను పాత్మ కల్పే పమిత ముద్ధాపిత మద్వయోహి అనంత భూమ మమ రోగ రాశి నిరుంది వాతాలయ వాస విష్ణు అని చెప్పారు. కాదు, అది పెద్దదనిపిస్తే మీకు యక్షి ఓం చాలు, 108 సార్లు రోజు అనుకుంటే యక్షి ఓం ఓం స్వాహ ఓం అంటే ఉమా మహేశ్వరులు ఓం ఓం ఎన్ని ఎన్ని కలవాలి ఉండాలి. నమ్మకం అన్నది మనకి ముందు మన మంత్రం అన్నది ఒక ఇంజన్ లాంటిది, మన నమ్మకం ఏమో అందులో పోసి ఇంధనం లాంటిది. కాబట్టి దయచేసి అందరు కూడా అన్ని రకాలుగా మనల్ని మనల్ని కాపాడడానికి అన్ని హస్తాలు ఉండాలి మన విల్లంబుల్లో. కాబట్టి దయచేసి అందరు కూడా ధైర్యంగా ఉండి ఈ కష్టకాలంలో ఈ పార్టీ ఆ పార్టీ కాదు, ఈ కులం కాదు ఆ కులం కాదు, ఈ మతం కాదు ఆ మతం కాదు, అందరూ ఒకటి. ఇప్పుడైనా సరే హిందూపురం అనేది ఒక ప్రతీక, మన మన ఆంధ్ర రాష్ట్రం లేకపోతే మీరు ఉభయ రాష్ట్రాలు మనం ఆంధ్ర తెలంగాణ కలిసి ఉన్నప్పుడు కూడా మనం చూస్తాం. నందమూరి బాలకృష్ణ గారు చుట్టపు చూపుగా కాన్స్టిట్యున్సీకి ఈ సంవత్సరంన్నర కాలంలో ఎన్నికైన తర్వాత మూడవసారి రావడం, వస్తూనే కరోనా గురించి మాట్లాడుతూ ఒక మంత్రోపదేశం ప్రజలకు చేశారు. ఈ మంత్రం జపిస్తే కరోనా మీ దరికి చేరదు, ప్రజలు విసుగుపోతున్నారు. అయ్యా ఇదే మంత్రం మీరు జపిస్తూ ఇక్కడే ఉండి ప్రజలకు ఒక విస్తృత స్థాయిలో సేవలు అందించ ఉండవచ్చు కదా అని వారు ప్రశ్నిస్తున్నారు. మీరు బోయపాటితో భేటీలు, మీ కొడుకు అరంగేట్రం మీద చూపుతున్న శ్రద్ధ ఆసక్తి ఎందుకు మిమ్మల్ని ఎన్నుకున్న రెండవసారి ఎన్నుకున్న ప్రజల మీద మీరు చూపించలేకపోయారు, ఇదే మంత్రోపదేశంతో మీరు ఇక్కడ ఉండి ఉండవచ్చు కదా అని ప్రజలు విస్తుపోయి అడుగుతున్నారు. సరే, బసవతారకం ఆసుపత్రి గురించి మొన్ననే హైకోర్టు వారు తీవ్ర వ్యాఖ్యలు చేశారు. మరి కొన్ని మందులు తేవడం తర్వాత కొన్ని కిట్లు ఏదో ఇచ్చారన్నారు, సంతోషమే. ఒక ఎమ్మెల్యేగా ప్రజాప్రతినిధిగా కొంచెమైనా మీరు స్పందించారు, అంతవరకు మంచిదే. కానీ ఇంకా ప్రజలు ఆశించారు, మీరు సినిమాల పట్ల చూపిస్తున్న ఆసక్తి, ఇంకా పేద ప్రజలు చాలామంది ఉన్నారు వారికి సాంత్వన కలిగే విధంగా ఒక గట్టి మేలు ఇంకా చేసి ఉండవచ్చు అనేది ప్రజలు అడుగుతున్నారు. మేము చూసాం కష్టకాలంలో ఒకరు ముందుకొచ్చి ఒకరు హాస్పిటల్కి తీసుకెళ్తే ఒకరు నిత్యావసర సరుకులు ఇస్తే, ఈ విధంగా మా నాయకులు మా ప్రజాప్రతినిధులు మా ప్రజా ప్రతినిధులు అందరూ స్పందించారు. మీరు కూడా ఈ విధంగా చేసి ఉండవచ్చు కదా, ఇప్పుడైనా చేయవచ్చు కదా అని వాళ్ళు అడుగుతున్నారు. ఇందులో మీరు విఫలమయ్యారు. అయ్యా ప్రతి మతంలోనూ ప్రతి మతంలోనూ ప్రతి వాళ్ళు ఇప్పుడు కరోనా కాలంలో బాలకృష్ణ గారు చెప్తేనే ఏదో చదువుతారని కాదు,
క్రైస్తవులు కానివ్వండి, హిందూ మతస్థులు కానివ్వండి, ముస్లిం మతస్థులు కానివ్వండి, సిక్కులు కానివ్వండి, పొద్దున లేచినప్పటి నుంచి వాళ్ళు ఎవరికి వారు ఈ భయంలో వారికి సంబంధించిన మత గ్రంథాలను బట్టి వారు మంత్రాలు కానీ తర్వాత మిగతావి కానీ చదువుకుంటూ ఉన్నారు, ప్రవచనాలు వింటున్నారు. చాగంటి గారి ప్రవచనాలు, గరికపాటి గారి ప్రవచనాలు, తర్వాత అనేక ఛానళ్ళు ఉన్నాయి అన్ని మతాల వారికి. ప్రతిదీ జనం ఈ కాలంలో దేవుణ్ణే వేడుకుంటున్నారు. ఏది ఏమైనా బాలకృష్ణ గారు నాకు బాగా గుర్తుంది. బాలకృష్ణ గారు, వారి బావగారు జూమ్ బాబు గారు, చంద్రబాబు గారు మాట్లాడుతూ, వీరంతా మాట్లాడుతూ వీళ్ళందరూ ఏమన్నారంటే, జగన్మోహన్ రెడ్డి గారు కరోనా గురించి మాట్లాడుతూ రాబోయే సమయంలో ఆయన 3-4 నెలల క్రితమే చెప్పారు, ఇది మనం కరోనాతో జీవించాల్సిన సమయం, సరే మనం దీని గురించి భయపడకూడదు. బాలకృష్ణ గారు కూడా ఇదే అన్నారు, ఈరోజు భయపడకుండా మంత్రం చదవండి అన్నారు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఎస్ జ్వరం వచ్చినప్పుడు పారాసెటమాల్, పరిశుభ్రత పాటించడం, తర్వాత మాస్కులు ధరించడం, కరోనాతో జీవించవలసిన సమయం ఇది, రాబోయే రోజుల్లో భయపడకుండా ముందుకెళ్ళడమే మానవత్వం చూపించాల్సిన సమయం, ఒకరినొకరు ఆదుకుంటూ ముందుకెళ్లాల్సిన సమయం అంటే అప్పుడు అపహాస్యం చేశారు, వెకిలిగా మాట్లాడారు. ఇప్పుడు మీరు చెప్తున్నది ఏది ఏమిటంటే, ఒక మంత్రోపదేశం చేస్తే కరోనా వెళ్ళిపోతుందన్నారు, సంతోషమే, అది ఒక ఆ వ్యక్తి యొక్క విశ్వాసాన్ని బట్టి ఉంటుంది. ఆత్మశుద్ధి లేని ఆచారం అది ఎలా, భాండశుద్ధి లేని పాకమేలా, చిత్తశుద్ధి లేని శివపూజ లేలయ్య అనే విశ్వదాభిరామ నిర్ణయం అన్నారు. సరే, ఆ వ్యక్తి యొక్క చిత్తశుద్ధిని బట్టి ఏ దైవ కరుణ ఉంటుందా లేదా అనేది తెలుస్తుంది. ఏది ఏమైనా ఇదే మంత్ర జపం చేస్తూ బాలకృష్ణ గారు కాన్స్టిట్యున్సీలో ఇంకా ఎక్కువ కాలం గడపాలని, ఇంకా వారికి ఆయన బంగారు చెంద చేత పుట్టాడు, ప్రజలకు ఎంతో చేసి ఉండవచ్చు, ఇంకా మేలు చేయాలని, వారికి ఇంకా సద్బుద్ధి భగవంతుడు ప్రసాదించాలని కాన్స్టిట్యున్సీ ప్రజలు కోరుకుంటున్నారు, నేను కూడా కోరుకుంటున్నాను.